ముఖ్యంగా కువైట్ టీమ్ కి స్పెషల్ గా థ్యాంక్ యూ సార్. అలాగే శివాజ్ సార్ కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ సార్. సార్ కూడా చాలా 2 డేస్ టైం తీసుకొని మళ్ళీ అందరికి ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వడం చాలా సంతోషకరం. నిజం సార్ చెప్పినట్లు మనకు టీంలు అయితే డిస్టర్బ్ అయ్యావి అనేది సార్ నిన్న కూడా మాట్లాడుతూ రావడం జరిగింది. సో ఆ టీంలు డిస్టర్బ్ అయ్యావి, సో అందరు కూడా కొంచెం నెగటివ్లో ఉన్నారు, మళ్ళీ పాజిటివ్లోకి రండి అని కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా చేస్తున్నారు. నిజం సార్, ఎందుకంటే ఈ సీడ్ టోకెన్ ఫార్మింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు సార్. ఇక్కడ కొన్ని ఒక 2వ స్టేజ్ వరకు మాత్రమే ఉంటుంది, కానీ పెర్లవైన్ సిస్టమ్ కంటిన్యూగా టోకెన్ ఫార్మింగ్ ఉండదు సార్. ఎప్పుడైతే టోకెన్ ఫార్మింగ్ అనేది కూడా ఎండ్ ఆఫ్ ద టైం అనేది ఉంటుంది, ఆ టైం వరకు మాత్రమే ఆ టీంలు డిస్టర్బ్ అవుతాయి కొన్ని రోజులు. ఈ జర్నీలో కూడా, టోకెన్ ఫార్మింగ్ అనే జర్నీలో కూడా వాళ్ళు ఎప్పుడైనా లెవెల్ అప్గ్రేడ్ అయినా కూడా యాజ్ యూజువల్గా డీపీలు మళ్ళీ మనకు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. సో కాబట్టి ఈ పాయింట్ని కూడా అందరం కూడా జాగ్రత్తగా గమనించి, సో సార్ చెప్పినట్లుగా ఒక కొన్ని రోజులు మాత్రమే డిస్టర్బ్ అవుతామేమో, కానీ ఆ డిస్టర్బ్ అయినటువంటి ఆ మాటని లేకుండా మళ్ళీ యాజ్ యూజువల్గా మన పీవీ సిమెంట్ అనే డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత నిజంగా ఒకవేళ బయట వాళ్ళకన్నా నిజంగా మన మీదనే ఉంది సార్ ఖచ్చితంగా. అది సార్ ఇంకొక చాలా గొప్ప మాట మాట్లాడుతూ వచ్చాడు, ఏంటిదంటే నా టీంలు డిస్టర్బ్ అయ్యావు కానీ డిస్టర్బ్ అయింది మళ్ళీ వాళ్ళు ఎటు వెళ్ళారు, మా పెర్లవైన సభ్యుల దగ్గరికే వెళ్ళారు. సో ఒకవేళ ఇట్లాంటి పాజిటివిటీ మైండ్ కానీ ప్రతి లీడర్కి గుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ పీవీసీ మీద టోకెన్ అనేది చాలా డెవలప్ అవుతుంది సార్. సో సార్ లాగా అందరు కూడా ఆలోచించి, సో అట్లాంటి యొక్క పాజిటివిటీ ఆలోచనలతో ఉంటే గనక మన టోకెన్ అనేది చాలా చాలా ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే 83 లక్షల మందిలో మరి అక్కడ చూపిస్తుంది హోల్డర్స్ అని, 25,000 హోల్డర్స్ అని చూపిస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ కూడా సార్ లాగా ఆలోచన చేయగలిగితే, చాలామంది నిజంగా అలాగే ఆలోచిస్తున్నారు సార్, టీంలు డిస్టర్బ్ అయిపోయాయి, ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవ్వట్లేదు. సారు నిన్నటి సెషన్లో మాట్లాడుతూ వచ్చారు ఎక్కడ స్ట్రక్ అయింది పెర్లవైన్ సిస్టమ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా చెప్పారు. ఆటో పుల్ విషయంలో కానీ, తర్వాత ఎమ్రాల్ విషయంలో కానివ్వండి, ఒకసారి ఇస్తుంది తర్వాత ఆగిపోయాయి, మళ్ళీ సీడ్ ఫండింగ్, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్, ఇలా ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యిందో చెప్తూ వచ్చారు. కానీ అవన్నీ కూడా మన మంచి గురించే చెప్పడం జరిగింది మళ్ళా సార్ కూడా. సో ఇలా ప్రతి లీడర్ కూడా మరి వాళ్ళకి టీమ్స్ అనేది కూడా చాలా చాలా ఉన్నాయి, 2,000, 3,000 అలా చేశారు. కానీ ఈ డిస్టర్బ్ వల్ల వాళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యింది, అలా కాకుండా ఉండండి అని మళ్ళీ సార్ చాలా రోజుల తర్వాత కూడా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే ఇలాగనే అందరు కూడా మళ్ళీ ఒక్కసారి డిమోటివేట్ అయ్యి ఈ పెర్లవైన్ సిస్టాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తే చాలా మంది ఇంకా మనకు కాయిన్ పెరగడానికి మనమే పనిచేయాలి. ఇక్కడ బయట వాళ్ళకి ఇంకా ఈ కాయిన్ గురించి తెలియదు, ఎక్స్చేంజర్లో లిస్ట్ అయ్యేంత వరకు ఈ బయట వాళ్ళకి ఇంకా చాలా తెలియదు. సో ఆ లిస్ట్ అయ్యేంత వరకు ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరిది బాధ్యత అంటే మనమేననే ఉంది. మనం ఎంత వర్క్ చేయగలిగితే, మనం ఎంత పాజిటివిటీగా ఉండగలిగితే ఆ టోకెన్ అనేది అంత డెవలప్ అవుతుంది, లేకపోతే ఆ టోకెన్ అనేది ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి చాలా 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 మంచి పాజిటివిటీ చెప్పారు సార్. ఆ పాజిటివిటీ మైండ్ అనేది చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈ వరల్డ్ చాలా విస్తృతమైనది, ఇంకా ఆగిపోలేదు, సిస్టమ్ గోయింగ్ ఆన్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఆ 20 మెంబర్స్ అనేది చాలా చాలా ఈజీ అని చెప్పారు సార్ మాటల్లో. మరి 15,000 చెప్పాలా, 8,000 చెప్పాలా, 10,000 చెప్పాలా అనేది ఆ మైండ్ ఆఫ్ అవతల వ్యక్తి యొక్క మైండ్ సెట్ని చూసి మనము తెలుసుకోవచ్చు అది వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అనేది. సో కాబట్టి అది గమనించి మనము, ఎందుకంటే కొంతమంది కూడా ఉంటారు నాకు అయ్యో మళ్ళీ ముందే చెప్పలేదు కదా అప్పుడే కట్టేసామని అనే పీపుల్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు ప్లాన్ చెప్పడానికి వెళ్ళకముందే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 10,000, 15,000 లేదా 2,250 అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు 3 కేటగిరీల్లో 2,200 పెడితే ఏమవుతాయి, మళ్ళీ సీడ్ ఫండింగ్ చేస్తే అవి ఏమవుతాయి, టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఏమి వెళ్తాయి, ఈ బూడ్లో పెడితే ఎక్కడ వెళ్తాయి,
తర్వాత ఏమొస్తాయి అనేది వాళ్ళకి చెప్పగలిగితే, ఒకవేళ వాళ్ళు అప్పుడే ఆ రోజు రెడీగా ఉంటే చేయగలుగుతారు, లేదు నేను వర్క్ చేయగలుగుతానంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్. సో అలా చేసుకొని లిస్ట్ అయ్యేంత వరకు, ఒక్కసారి లిస్ట్ అయితే మనలాగా చాలా మంది కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉంటారు. వాళ్ళు మనం కలిసి మళ్ళీ టోకెన్ని చాలా డెవలప్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు లిస్ట్ అయ్యేంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ, మరి సార్ చెప్పినట్లు బట్టి ఆ పాజిటివ్ వర్డ్ వైపు మనం అందరం వెళ్ళగలిగితే మన టోకెన్ అనేది చాలా డెవలప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ శివ సార్, మంచి వర్డ్ వాడారు. ఎందుకంటే మన పేర్లమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎక్కడ వెళ్ళలేదు అనే వర్డ్ ఇన్ని మీటింగ్స్లో మనం వింటూ వస్తున్నాం, కానీ ఇలాంటి వర్డ్ అయితే వినలేదు సార్. సో ఆ వర్డ్ని అంతా క్యాచ్ చేసుకొని, ఆ వర్డ్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ వర్క్ చేసుకుందాం సార్. సో థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ.